ఫోన్ నాకు ఇచ్చే, నీ కేసు నేను హ్యాండిల్ చేస్తా. హీఈస్ ఆస్కింగ్ ఫర్ హిస్ ఫోన్. ఓకే, ఇయ్యదని అర్థం. ఇయ్యదా? మీ ఇద్దరికి ఇస్తా ఇప్పుడు. జడ్జి వచ్చింది. రే, ఒక బ్లాక్ కాఫీ. ముందు జుట్టు కట్ చేస్తావు, చట్టానికి అంత జుట్టు ఉండకూడదు. ఏంట్రా, మటర్ కేసా? మటర్ చేస్తావా? ఊరుకోను మ్యామ్, ప్రత్యక్ష సాక్షిని కూడా తీసుకొచ్చాను. తలకి దెబ్బేంటయ్యా? ఓ గుడ్డి ముసలావిడిని రోడ్డు దాటిస్తుంటే కాలు జారి కింద పడ్డా మేడం. ఆహా, ఏం చేస్తుంటావో? ఊరి చివర గండిపేట దగ్గర నైట్ టైం డ్రింకింగ్ చేస్తుంటా మేడం. ఓహో, జీతం ఎంత ఇస్తున్నారు? జోక్ చేయమగండి మేడం. మొదలెట్టింది ఎవరయ్యా? చెప్పు చెప్పు. ఒకరోజు నైట్ వీళ్ళిద్దరు ఒక శవాన్ని తీసుకొచ్చి పూడ్చి పెడుతుంటే చూసి డబ్బులు ఇవ్వమని చెప్పి బ్లాక్మెయిల్ చేసిన మేడం. చెప్పమ్మా రాధిక. మేడం, రోహిత్ నా బాయ్ ఫ్రెండ్ మేడం. మా అఫేర్ గురించి తెలిసిపోయి నన్ను కొట్టడానికి వచ్చాడు. సెల్ఫ్ డిఫెన్స్లో పుష్ చేశాను, టూర్కి తల తగిలి చనిపోయాడు. ఇంటర్నెట్ ఉన్న ప్రతి ఒక్కడు లాయరే. ఆళ్ళు నువ్వు ఏదో బుద్ధి చంపావు అనట్లా, చంపావు అంతే. యువర్ ఆనర్. అంతొద్దు. ఓకే, ఎవరి జాంటి రోజు? ఇప్పుడేంటి మీ ఇద్దరు కఫేరా? ఇగో నన్ను తల మీద కొట్టిన గట్టిగా, నేను కోమలు గెలిపిన, నాకైతే ఏం గుర్తులేదు. ఎవరు కొట్టారు? ఈ అంకుల్. మరి గుర్తులేదన్నా? అంటే కొట్టావా? అంటే మ్యామ్, ఇంట్రాగేషన్ ప్రొసీజర్ అది. ఇంట్రాగేషన్ అంటే కోమలోకి వెళ్ళేదాకా కొడతావయ్యా? ఇంకొక ముచ్చట, ఈ అంకులు నా మీద సూది మందు పొడిసి నా మీద ఒక ఇల్లీగల్ నార్కోటెస్ చేసిండి, ఇఫ్ యూ డోంట్ మైండ్. దానివల్ల ఏమైంది, నా బ్రెయిన్ లో మొత్తం సెరటానిన్ ఇంకా కార్టిసాల్ లెవెల్స్ పూరా ఇంబ్యాలెన్స్ అయ్యా. నాకు అర్థమైతే బొంగు, మా డాక్టర్ చెప్పి నేను మీకు చెప్తున్నా. ఇంకా నెక్స్ట్ వరుస కలిపి అత్తయ్య అని పిలిచేయాలడు. మేడం, ఇటు పిచ్చోడు మేడం, పిచ్చోళ్ళ మాట్లాడుతున్నాడు. అరే నువ్వు చెప్పు మేడం, జరిగింది చెప్పు. చెప్తా చెప్తా, చిన్న కరెక్షన్ మేడం. వీళ్ళిద్దరంటే కన్ఫ్యూజ్ అయి ఉంటున్నారు మీరు. చేసింది టిల్లు రాధిక మేడం కాదు, రావు సారు రాధిక మేడం. అబద్ధం చెప్తామంటారా? అబద్ధం చెప్తామండి.